हाय फ्रेंड्स वेलकम टू प्रियदर्शिनी फुड कोर्ट मनम चेयबो रेसिपी पेसरपप्पु हल्वा चाला अंटे चाला टेस्टी गा उंटुंदी मनकी एप्पुडैना स्वीट तिनाली अनिपिस्ते रेगुलर गा चेसे रेसिपीस काकुंडा अप्पुडप्पुडु इला डिफरेंट स्वीट रेसिपीस चेसुकोनि तिंटे इंट्लो वाळ्ळंदरू चाला एंजॉय चेस्तारु अंड सडन गा मन इंटिकि एवरैना गेस्ट्लु वच्चिनप्पुडु कूडा ई रेसिपीनी अप्पटिकप्पुडु ఈజీగా ప్రిపేర్ చేసి చాలా డిఫరెంట్గా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పెసరపప్పు హల్వా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి మీరు తీసుకోండి. ఇక్కడ మేము బాదము, జీడిపప్పు అండ్ కిస్మిస్ తీసుకున్నాము. ఇది పెసరపప్పు. ఒక కప్పు పెసరపప్పుని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి 4 అవర్స్ వరకు ఇలా నానబెట్టుకోవాలి. సో ఇది ఆల్రెడీ మేము నానబెట్టుకున్నాము. ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే, ఒక కప్పు షుగర్ తీసుకుంటే దానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు పెసరపప్పు హల్వా ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఆల్రెడీ మనం నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత నెయ్యి వేసి హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయింది, డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మీరు మా రెసిపీస్ ఏవి మిస్ అవ్వరు. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. సో వీటిని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే నెత్తిలో కొంచెం బొంబాయి రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మనం ఉప్మా చేస్తాం కదా, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం చూడండి. సో అది అనమాట. ఇది వేయడం వలన ఏంటంటే మనము పెసరపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం కదా, సో ఇది వేయడం వలన అది మరీ మెత్తగా లేకుండా ఇలా కొంచెం పలుకులుగా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పెసరపప్పు, ఈ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ పెసరపప్పు పేస్ట్ ఇవన్నీ కూడా ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి పచ్చివాసన అంతా పోయి ఈ హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, ఇది ఇలాగా 10 to 15 మినిట్స్ వరకు పచ్చివాసన పోయి ఇలా నెయ్యి సపరేట్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఇప్పుడైతే మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుందాం. సో ఇందులో మనము నెయ్యి ఎంత బాగా వేసుకుంటే, ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకున్నాము. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో కలిసి మంచి అరోమా వస్తుందండి. సో కలర్ఫుల్గా చూస్తేనే తినాలి అనిపించేలా ఉంది. ఇక్కడ షుగర్ మేము 1 కప్కి 1 కప్ వేసుకున్నాము. మీ టేస్ట్ని బట్టి మీరు షుగర్ అడ్జస్ట్ చేసి వేసుకోండి. 1 కప్ to 1.5 కప్ వరకు వేసుకుంటే పర్ఫెక్ట్గా షుగర్ సరిపోతుంది.
ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి అంతా ఇందులో నుంచి ఇలా సెపరేట్ అయ్యింది కదా, సో ఇప్పుడు కరెక్ట్ గా రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. చూసారు కదండి, వేడి వేడిగా మన పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం వేసుకున్న ఆ షుగర్ కరెక్ట్గా సరిపోయి మనం ఈ నెయ్యి ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిసి మంచి టేస్ట్ యాడ్ అయ్యి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఈ రెసిపీని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా, ఎప్పుడైనా చిన్న చిన్న ఫెస్టివల్స్ ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా స్పెషల్గా ఈ రెసిపీని బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా చాలా చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.